దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాలు మర్చిపోకూడదు, వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం నోట్స్లోనే కాదు, వాక్యము హృదయంలో ఉండాలి. నోట్స్ ఏముంది ఈరోజు రాసుకుంటూ సాయంత్రం పోయినా అది వేస్టే. హృదయంలో ఉంటే అభివృద్ధి చెందుతారు. వాక్యము హృదయములు భద్రపరుచుకుంటే అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. మనం తిన్నది చెప్పుకుంటున్నాం శరీర సంబంధమైంది, మీరు ఆత్మ సంబంధమైంది. కొందరు బ్రదర్స్ కూడా ఈరోజు ఇది వండలేదా, నేను తిన్నా కైమ చేయలేదా, వేపుడు చేయలేదా, ఫ్రై చేయలేదా, నాకు వద్దు, ఆదివారం కూడా ఇలాంటిది పెట్టా అని మానేస్తారు. ఆత్మ సంబంధమైన వాక్యము హృదయంలో ఉంచుకోండి. దేవుని వాక్యం, నీ వాక్యమును నా బాధల్లో నెమ్మదినిచ్చును, నా మార్గమును అదే దీపము, నా త్రోవుకు అదే వెలుగు అయి ఉన్నది అన్నట్టుగా వాక్యము హృదయంలో పెట్టుకుంటే అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. కన్నీటి ప్రార్థన అంశం పేరు విలువైన ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేసిన వారు యాకోబు గురించి, హన్నా గురించి, అనేక మంది భక్తుల గురించి మనం కొన్ని వివరాలు వివరించుకున్నాం. కన్నీటి ప్రార్థన విలువైన ప్రార్థన కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన రీతిగా చేస్తే యేసయ్య కూడా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కావున అంగీకరించబడ్డాడు. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేశాడు, ఆశ్చర్యకరంగా అంగీకరించబడ్డాడు అన్న రీతిగా మన జీవితంలో కన్నీటితో ప్రార్థన ఆరంభించినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి విలువ కడతాడు. ఆ కన్నీళ్లు కూడా ఆయన బుడ్డిలో దాచించుతాడని పోయిన వారం, గతించిన వారంలో చెప్పుకున్నాం. ఈ దినాన కూడా దేవుడు తన ఆలోచన ప్రకారంగా దేవుని అంశం పేరు, నీవు దేవుని మాట వినిచున్నావా లేక సర్పము మాట వినిచున్నావా. అంశం పేరు, నీవు దేవుని మాట వినిచున్నావా లేక సర్పము మాట వినిచున్నావా. నీవు దేవుని మాట వినిచున్నావా, దేవుడు నియమించిన పరిశుద్ధుల మాట వినిచున్నావా, నువ్వు ధన్యుడువు, నీవు ధన్యురాలుగా మార్చబడతావు. నువ్వు దేవుని మాట వినకుండా సర్పము మాట విన్నావా, నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపోయి నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు, ఈ భూలోకములో నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు చెడగొట్టుకున్న వాడు అవుతావు. మరి ముఖ్యంగా దేవుని మాట వినిన వారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. దేవుని మాట విననందువలన అనేక నష్టాలు అనుభవించారు. దేవుని మాట, దేవుడు నియమించిన సేవకుల మాట విన్నవారు గొప్ప ఉన్నతమైన శిఖరాలు ఎక్కి ఉన్నారు. దేవుని మాటను త్రోసివేసి దేవుడు నియమించిన సేవకుల మాట విననందువలన అనేకమైన అపాయాలు వారు పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ పైన నాయకులుగా ఉన్నవారు వారి లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు గనుక వారి మాట విని సంతోషంతో వారి మాట విని వారు చెప్పినట్టుగా చేస్తే మీరు దీవించబడతారు అన్నట్టుగా ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు గనుక ఆనందంతో చేయనట్లు, మీ కొరకు ప్రార్థించినట్లు, మీ కొరకు సంతోషంతో వారు దీవించినట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండడి అంటున్నారు. వారి మాట వినాలి. ఒకటి, దేవుడు మాట వినాలి. రెండోది, దేవుడు నియమించిన మాట వినాలి. మాట వింటే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా,
సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదరు. మీరు సమ్మతింపక నా మాట వినని ఎడల ఖడ్గము పాలగుదురు అన్న మాట చదువుదాము. 1:19 1:19 మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు, సమ్మతింపక తిరుగుబడి ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఎందుకంటే దేవుడు తన ప్రియమైనటువంటి బిడ్డలు ఉంటారు, సమ్మతించి దేవుడు మాట విధేయపడి ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన ఆలోచన ప్రకారంగా నడవాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నన్ను గురించి ఏమని మాట్లాడుతున్నాడు. ప్రార్థన, ప్రభువా మీ పరిశుద్ధుల్లో నుండి మీ పరిశుద్ధుల హృదయంలో దూరి మాట్లాడయ్యా, దూరి మాట్లాడయ్యా. దేవుడు దూరి మాట్లాడతాడు, పరిశుద్ధుల్లో ఉండి మాట్లాడతాడు. మరి మాట్లాడిన తర్వాత ఆ మాటను పక్కన పెట్టేస్తే, వదిలిపడేస్తే కోడి పెట్ట మట్టి చూడండి, అది లోకరీతిగా అది అంటించుకుని మట్టి ఎలాగైతే అంటించుకుని లేచేటప్పుడు ఎలా వదిలేసి ఎలా ఎగురుతాదో. చాలా మంది దేవుని వాక్యము ఎంతో విన్నట్టు ఉండి విని 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 ఆ కోటం అయిపోయిన పిమ్మట ఏముంటనే దులుపుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతే మీ కుటుంబాలకి ఎలా ఆశీర్వాదాలు వస్తాయి, మీరు ఎవలా దీవెనలు పొందుతారు, ఎలా ఆశీర్వదించబడతారు. దేవుడు మాటలు గుర్తు పెట్టుకోవాలి. మనము మనుషుల మాటలు గుర్తు పెట్టుకుంటాం, మనుషులు ఏదో అన్నారని గుర్తు పెట్టుకుంటాం, అసలు దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడు, ఈ వారంలో దేవుడు ఏం మాట్లాడాడు, ఈరోజు వాక్యం ఏంటంటే చెప్పాలి. చెప్తున్నారా, మీకు మనసులో జ్ఞాపకం ఉంది. ఒక పాస్టర్ గారు, అయ్యా మర్చిపోతున్నాను అయ్యా సేవికుల మీటింగ్, ఆయన కష్టం వచ్చినప్పుడల్లా ఫోన్ వస్తూ ఉంటుంది, ఏదైనా టపేలమని పడ్డాడా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, పిల్లకి జ్వరం వచ్చిందా, పిల్లోడికి ఏదైనా వచ్చిందంటే ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు సేవికుల కూటానికి రావాలి, కొన్ని విషయాలు తెలుసుకొని, అయ్యా మర్చిపోతున్నాను అయ్యా, ఈసారి తప్పనిసరిగా ఫోన్లో ఫీడ్ చేసుకుంటాను, ఆగండి అన్నాడు. సరే అలాగున్నాడా, ఈసారి తప్పనిసరి క్యాలెండర్లో చేసుకుంటానండి అన్నాడు. సరే అలాగా ఎన్నో సార్లు అన్నాడు. నీ హృదయంలో ఫీడ్ చేసుకో అయ్యా అన్న మాటకి బాగా ఎలక్ట్ అయిపోయి, మరి దేవుడు భలే పశ్చాత్తాపం ఇచ్చాడు, అవునయ్యా నా హృదయంలో లేదు, పైకి మాత్రం ఫీడ్ చేసుకుంటున్నాను, నా బొరు సరిలేదు, నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థన చేయండి. అవును మీరు అన్నది దేవుడే మాట్లాడాడని కంటిన్యూగా వస్తానయ్యా. హృదయంలో భద్రపరచుకోవాలి దేవుని మాటలు, హృదయంలో భద్రపరిచి దేవుడు మాటలు వింటి దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసి, దేవుడు సేవకుల నోటంటే ఏ మాటలు వస్తున్నాయో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మోకరించి ప్రార్థన చేసుకుని, దేవా ఈరోజు నాతో మాట్లాడారు ప్రభువా, నేను ఇంకా ప్రత్యేక జీవితం చేయాలి, నీకు ఇష్టంగా జీవించాలి, నీకు ఇష్టమైన ప్రార్థన చేయాలి, నీకు ఇష్టమైన కన్నీటి ప్రార్థన చేయాలి, అప్పుడు ఆ ప్రార్థనకు విలువ కడుతుంది అన్నారు ప్రభువా. నా ప్రార్థన వినానండి ప్రభువా, నీకు ఇష్టంగా జీవించాలి, నీ మాట వినాలి ప్రభువా, నీకు లోబడి ఉండాలి ప్రభువా అని ఎంతమంది అయితే ఉంటారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. ఈ లోక సంబంధమైన మాటలు మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకుని దేవుని మాటకు లోబడితే మీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. మీ దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును అన్నట్టుగా, ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును అన్న మాట చదువుదాము. ద్వితీయోపదేశకాండము 23:5 నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు.
మీ జీవితంలో ఒక శాపం ఏలుబడి చేస్తుందా? శాపం కుటుంబంలో కొందరు చూడండి, అంటే రోగాలకు రాక తప్పదు, నాకైనా రోగాలు వస్తాయి, నీకైనా రోగం, కంటిన్యూగా రోగాలే రోగాలే రోగాలే. వారమంతా సంపాదించి 7వ రోజున ఆదివారం మనం ఆరాధనకు వచ్చినట్టు 7వ వారం శనివారం డాక్టర్ గారికి కష్టపడిన కష్టార్జితం అంతా చదివించేసి మళ్ళీ వచ్చి ఆరాధనలో పాల్గొని మళ్ళీ సోమవారం నుండి రోగాలే, మళ్ళీ శనివారం ఆ శనివారం డాక్టర్కి అప్పచెప్పేసి కష్టార్జితం అంతా అప్పచెప్పేస్తున్నామంటే అదొక శాపం, అదొక శాపం. కష్టపడుతుంది కష్టపడుతున్నావు, కానీ ఆ కష్టార్జితం అంతా కూడా మన యొక్క జీవితంలో తెలియని రీతిగా వ్యర్థమైపోవడానికి కారణం మనలో అవిధేయతలే, మనలో అవిధేయతలే. ఒక తల్లి 365 రోజులు కూడా ఫోన్ చేసి, అయ్యా నిప్పులయ్యా, అయ్యా నిప్పులయ్యా, రకరకాలుగా కంటిన్యూ మొత్తం హాస్పిటల్ A to Z మొత్తం హాస్పిటల్ పేర్లు చెప్పమంటే, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కొంతమంది పిల్లలు కంటతో పాఠంగా చెప్తారే, హాస్పిటల్ A to Z గుంటూరులో విజయవాడలో ఉన్న మొత్తం A to Z హాస్పిటల్ పేర్లు అన్ని చెప్తారు, టక 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 చెప్పేస్తారు. ఆమెకి ఎక్కువ ఏంటండి, సనుగుడు గోరుగుడు సడుగుతా ఉంటారు, సనుగుడే సనుగుడు. కొందరు చూడండి సణుగుతా ఉంటారు. ఇశ్రాయేలు సణిగి సంహారికను చేత చచ్చారు. ఎంతో మంది దేవుడి మాట వినరు, దేవుని మాటకు లోబడరు, దేవుడు నియమించిన సేవకుల మాట కూడా వినరు, ఇష్టానుసారంగా ఉంటారు. లోక సంబంధమైన విషయాలు చెప్పమంటే A to Z వాళ్ళు ఏమన్నారు, వాక్యం ఏం చెప్పారమ్మా అయ్యా అంటే అది అది మర్చిపోయా. లోక సంబంధమైన విషయాలు చెప్పమంటే చెప్తారు, పర సంబంధమైన విషయాలు చెప్పమంటే చెప్పరు. ఇదే వారిలో సైతాన్ని ఏలుబడి చేస్తుందని అర్థం. ప్రార్థన చేసుకోవాలి కదా, ప్రభువా నీ మాటలు నా హృదయంలో ఒక గంట ప్రసంగంలో 2 మాటలైనా ప్రభువా ఆ మాట నాకు ముద్ర వేయించయ్యా, నీ వాక్యం నాలో ముద్ర వేయించయ్యా, ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలయ్యా, నీ వాక్యానికి లోబడాలయ్యా, నీ మాట వినాలయ్యా. ఎంతో మంది దేవుడి మాటలు వినరు, మనుషుల సంగతులు చెప్పమంటే A to Z వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, అదేంటంట ఇదేంటంట, వాళ్ళు ఎలాగా ఇలాగా. ఎంతో మంది ఇటు రీతిగా ఉండటం వలన వారు క్రీస్తుతో కొనసాగడంలా సాతానుతో కొనసాగుతున్నారు, వారు క్రీస్తు మాటలు వినడంలా సైతాను మాటలు వింటున్నారు, వారు దేవుడు మాట వినడంలా సాతాను గాడి మాటలు వింటున్నారు. అందుకని దేవుని వాక్యములో నీవు దేవుని అంశం, ఈ దిన ఉదయకాల అంశం, నీవు దేవుడు మాట వినిచున్నావా సర్పము గాడి మాట వింటున్నావా? దేవుడు మాట విన్నవారు దేవుని దగ్గరికి వెళ్తారు, సర్ప మాట వినివాళ్ళు సర్పాలుగా మారుతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట విని అంగీకరించి వాటిని అవలంబించి వాటిని మాటల ప్రకారంగా జీవించేవారు దేవుని యొద్దకు వెళతారు, సర్పాల మాటలు విని సర్పాలుగా తయారవుతారు. సర్పాలకు పరలోకం ఉండదు. దేవుడు ఎందుకు సర్పములారా సర్ప సంతానమా, దేవుడు ఎందుకు అలా తిడుతున్నాడు, ఎందుకు ప్రేమమయుడే కదా, కరుణామయుడే కదా, దయగల దేవుడు కదా, ప్రేమామూర్తి కదా, కరుణామూర్తి కదా, ఎందుకు సర్పములారా అంటున్నాడు, ఎందుకు సర్ప సంతానమా అంటున్నాడు. చదువుదాము, సర్పములారా సర్ప సంతానమని ప్రభు ఎందుకు అంటున్నాడు, ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 23:33 సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగో తప్పించుకుందరు. ఎందుకు దేవుడు అలాగంటున్నాడు? దేవుని మాట విని అవలంబిస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి.
వాటిని విని ఆ మాటను త్రోసివేయక సమ్మతించి ఆయన మాట వింటే మంచి పదార్థాలు అనుభవిస్తారు, మంచి జీవితం అనిపిస్తారు, మంచి ఆశీర్వాదాలు వస్తాయి, ఆ పదార్థము మంచి శ్రేష్టమైన గుణాలు వారికి అబ్బుతాయి. సమ్మతింపగా నా మాటను త్రోసివేసిన ఎడల ఖడ్గము పాలగుతారు అంటున్నాడు. ఖడ్గము పాలగుతారు. బిలాము ఖడ్గం పాలవడానికి రెడీగా ఉన్నాడు. బిలాము విషయంలో అతడు కూడా దేవుని చేత, ఎందుకంటే దేవుని చేత సంహరింపబడే పరిస్థితులు ఏర్పడిని తప్పించబడ్డాడు. మన యొక్క జీవితంలో దేవుడు మాట వింటున్నామా, సర్పమ మాట వింటున్నామా? ఆదాము ఆ ఆది కాండము 3:17 చదువుదాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎందుకంటే ఆదాముతో దేవుడు మాట వినాలి. ఆదామా, అవ్వా, ఆదామా, ఇదిగో మీరు అన్ని తినవచ్చు, ఇదిగో ఈ పండు ఉంది, ఈ పండు మాత్రము తినవద్దు. ఈ లోపల అవ్వ మోసగించబడిన ఉందై, ఆ పత్రికలో పౌలు అంటున్నాడు కదా, అవ్వ మోసగించబడినదై. ఆ మాట చదువుదాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:14 ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఎందుకంటే అపరాధంలో పడింది. తరువాత ఈ అవ్వ మాట విని, దేవుడు మాట వినకుండా అవ్వ మాట విని తన బట్టలు పోగొట్టుకున్నాడు. మహిమ గల వస్త్రాలు పోని. అందుకనే 3:17 ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని విషయం నీకు తెలియబడింది, అయినా నువ్వు తింటివు గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ఎందుకంటే భార్య మాట వినేవాడు, భార్య మాట ఆదాం విన్నందువలన శాపగ్రస్తుడిగా మారిపోయాడు, శాపము కొని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకేం చెప్తున్నాడు? దేవుడు పరిశుద్ధులు నీకేం చెప్తున్నారు? దేవుడు మాట వింటున్నావా, సర్పమ మాట వింటున్నావా, సర్పము లాంటి మనుషుల మాట వింటున్నావా? ఆదాము దేవుడు మాట వినకుండా తన భార్య మాట విన్నందువలన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో నేటి దినాల్లో ఎంతో మంది దేవుడు చెప్తా ఉంటాడు, దేవుడు నియమించిన వారు కూడా మంచి పవిత్రత కొరకు ఆయన మాట వినండి, ఆయన మాట వినండి, పవిత్రములు అన్నట్టుగా ఆయన మాటలు, పవిత్రమైన మాటల గురించి చెప్తా ఉంటారు. ఏంటి అలాగా అలాగన్నారా పాస్టర్ గారు, ఆ బ్రదర్ గారు అలాగన్నారా, ఆయన పని పాట లేదు, ఊరుకో అయ్య ఊరుకో, అంత అమౌంట్ ఎత్తావేంటి, మరి సన్నాసిలాగా ఉన్నావు, ఇలా కూడా అంటారు, మరి సన్నాసిలాగా ఉన్నావు, నీకు మైండ్ లేదా, నీకు అసలు బుర్ర పనిచేయడం లేదా, అలాగొద్దు. ఏమంటే ఈ భార్య మాట విని అంతే కదా, సరే దేవుడిచ్చు ఆశీర్వాదాలు అక్కడికి ఇద్దాము అంటే ఈ ఆదాము భార్య మాట విని ఎలాగైతే శాపం పొందుకున్నాడు, అనేక మంది విశ్వాసులు కూడా దేవుడు మాట వినకుండా సర్పాల మాటలు విని నాశనం అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నువ్వు దేవుడు మాట వింటున్నావా, సర్ప మాట వింటున్నావా? దేవుడు సేవకుల మాట వింటున్నావా, సర్పజాతి గల మనుషుల మాటలు వింటున్నావా? ఎంతో మంది పాస్టర్లు అనబడి వారు కూడా, ఎందుకయ్యా నువ్వు రాలేదు, ఎందుకు రావడం లేదంటే వాళ్ళు అప్పుడు ఏదో అన్నారండి, వాళ్ళ మాటలు విని అనవసరంగా
నేను దేవుని పరిశుద్ధుల ఉపదేశం పోగొట్టుకున్నాను, ఇప్పుడు చర్చికి రావాలంటే ముఖం చల్లడం లేదు, వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏది ఏళ్ళు అది అనుకుంటారు, చర్చికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు సర్ప మాట విన్నావు? సేవకులోనే కాదు విశ్వాసులు కూడా సర్పాల మాటలు వినేవాళ్ళు ఉంటారు. నువ్వు దేవుడు మాట వినాలి. దేని వాక్యం చదవండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ 16వ వచనమేనా, సమ్మతించి మీరు నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. 1:19 మీరు సమ్మతించి నా మాట విన్నేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. సమ్మతింపక నా మాట వినని ఎడల, ఆ మాట కూడా చదువుదాము, సమ్మతింపక తిరుగుబడి ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. సమ్మతింపక నా మాట తిరుగుబడిని ఎడల వినకుండా ఉంటే ఖడ్గం పాలగుతారు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం రోజు 24 గంటల్లో ఎవరు మాటలు వింటున్నాము? కొందరు అనొచ్చు, అసలు నేను పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, నేను ఎవరితోటి కూడా మాట్లాడను, అస్సలు ఎవరితోటి మాట్లాడను, నేను ఒక్కడనే, నేను ఒక్కదాన్ని నా రూములోనే ఉంటా, అస్సలు ఎవరితో అసలు కదిలించను. ఎందుకు ముళ్ళు కంప కదిలిస్తే ముళ్ళు గుచ్చుకుంటా, నేను ఎవరితోటి మాట్లాడను అని అంటారు. కానీ వారితోటి సర్పు మాట్లాడతారు. అదేంటండి, మేము ఎవరితోటి మాట్లాడము అంతే, అసలు ఎవరు పడదాం నాకు అంతే, కానీ సర్పము మాట్లాడేది ఉంటుంది. అవ్వ అందరు ఎవరితోటి మాట్లాడింది? చుట్టూ జనాలు మాటలు ఎవరన్నా ఉన్నారా? సర్పము మాట్లాడింది. ఎంతో మంది విశ్వాసులు దేవుడు మాట వినకుండా సాతాను ఆలోచనలు అవి వినటం వలన అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుడి మాట వింటున్నామా? దయ్యం మాట వింటున్నామా? ఇంట్లో ఉండి పెద్ద పెద్ద టీవీలు, మామూలు టీవీలు కాదు, 20,000, 30,000, 50,000, 100,000 రూపాయలు మొత్తం అంతా సినిమా థియేటర్లో తెర ఉంటుందే, ఆ తెరలాగా పెట్టుకొని ఇంకా ఇదోటి నొక్కి మొత్తం గుడ్డు గుడ్డు పిల్లలు కూడా ఎలాగంటున్నారు ఛానల్ ఆడ వాళ్ళు మార్చినట్టు మనకే రాదు. అసలు కొంతమంది ఫోన్లు ఇచ్చామంటే మనకు తెలీదు ఆ యూట్యూబ్ ఎలాగ ఓపెన్ చేయాలో, లేదంటే ఫేస్బుక్ ఎలా ఆలోచి, ఎంత గుడ్డు పిల్లలు ఆ టిక్ టిక్ అని కొట్టేసి ఆన్ చేసి ఇచ్చేసి విచిత్రం చూడండి. సాతాను చిన్న పిల్లలను కూడా నా మాట వినవా అని సైతాను చూశారా? కంప్యూటర్, ఈ కంప్యూటర్ని 6తో గుణిస్తే 666 ముద్ర వస్తుంది. ఈ కంప్యూటర్ని ABCC అంటే 3x6 ఇలాగా, ఓ అంటే ఎన్ని అక్షరాలు వస్తే దానికి MCOMPUTER అని కొట్టి దాన్ని గుణిస్తే 666 ముద్ర, సైతాను ముద్ర. చూడండి, చిన్న పిల్లలు సైతం కూడా, వాళ్ళకి సీరియల్ తెలిసిపోతున్నాయి, సినిమాలు తెలిసిపోతున్నాయి, రకరకాల ఫేస్బుక్లు తెలిసిపోతున్నాయి, ఇంటర్నెట్లు తెలిసిపోతున్నాయి, రకరకాలు అయినాయి. ఆ పిల్లలు కూడా సాతానుగాడు పక్కనే ఉండి కొమ్ములు వేసుకుని బాగా ఉన్నాయి, వీళ్ళ ముచ్చట పడతా ఉంటే సైతాను నవ్వుతూ ఉంటాడు. చిన్న పిల్లలు కూడా నా మాటలు ఎక్కిచ్చేస్తున్నా చూసావా? వాళ్ళ హృదయంలో మెమరీ అంతా కూడా నేను నా సినిమాలతో నిండిపోయిందని చెప్తున్నా. దుష్టుడు, మనం దేవుడు మాటలతో నింపబడాలి. గట్టిగా లేదు చెప్పండి. దేవుడు మాటలతో నింపబడినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు దేవుడు మాటలతో నింపబడకుండా మనుషుల మాటలతో నింపబడ్డావా, మహిమను కోల్పోతావు. ఆదాము అవ్వ మహిమగల వస్త్రాలు కోల్పోయారు. నువ్వు దేవుడు మాట వింటున్నావా, సాతాను మాట వింటున్నావా? నేను ఎవరితో మాట్లాడటం లేదు అన్నా సరే, సాతాను నిద్రపోతున్నా సరే తలని
ఇలా నెమ్మలిస్తారు కదా, ఒక టైంలో తల్లి బిడ్డను నా బంగారమే అని ఇలా కట్టారు కదా. సాతానుగాడు కూడా వచ్చి నువ్వు కూర్చున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు నిద్రపోతున్నా మాట్లాడేది ఉంటుంది నా కుమారుడా. వాడు కూడా మాట్లాడతాడు, వలగొద్దన్నాడా, నిన్ను తినొద్దన్నాడా నీ తండ్రి. నీ తండ్రి మంచివాడు కాదు, నువ్వు తిను, నువ్వు తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు, నువ్వు తిను, ఈ పండు తిను, తినొద్దన్నాడా జాగ్రత్తగా. లేకపోతే వీళ్ళెంతో స్నేహంగా ఉన్నా సరే సాతానుగాడు మాట ఎవరు వీళ్ళిద్దరు ఎవరన్న మాట విన్నా పాపం పడగిప్పేశాడు. పడగిప్పి ఎలాగైనా మెమరీలోకి లోక సంబంధమైన మాటలు ఎక్కిచ్చేసినందువలన వాళ్ళు నోరు తెరిచారంటే ఇంకా దేవుడి గురించి ఏం చెప్పరు. సైతాని విషయాలే ఆళ్ళిలుగా వీళ్ళిలుగా 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 వాళ్ళు ఇలగంట వీళ్ళు ఇలగంట వీళ్ళు ఇలగంట ఈ అంట అంట అన్న వాళ్ళకి పెంట పెడతాడు దేవుడు. అంట 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 ఆ చూసింది ఏది లేదు చేసింది లేదు. ఎలాగ అంట కదా నీవు, ఎలాగ అంట కదా అంటే ఆ అంట అంట అన్నారా వారికి తంటలే. హల్లెలూయా. అందుకని ఆ అవ్వ మోసగించబడింది. ఇది నిజమా, ఇది నిజమా, నీ తండ్రి తినొద్దన్నాడా, ఈ పండు తిని చూడు, నువ్వు వెలగైపోతావు చూడు. ఆ మాట చదవండి. ఆదికాండము 3:1 3:1 వచ్చును. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఎందుకంటే ఇది తినకూడదని చెప్పినా. దేవుడి బిడ్డల దగ్గర కూడా సాతాను వాళ్ళు వస్తారు, సర్పాలు వస్తాయి. జాగ్రత్తగా లేకపోతే సర్పము కూడా కాటి వేస్తుంది. జాగ్రత్తగా ఉంటే పరులా, జాగ్రత్త లేకపోతే ఇదిగి ఎలాగక్క అలగక్క నీకు అసలు పిచ్చిదానిలాగా ఉన్నావు, నువ్వు అలా మౌనంగా ఉంటావేంటక్క. వాడిలో సైతాను ఉంది, ఘట సర్పం. ఆ ఘట సర్పానికి కొన్ని కావాలి, కొన్ని అవసరతలు. ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది నాకు, ఈ అన్నను పట్టుకుంటే, ఈ అన్నను కొంచెం గాలి కొట్టామంటే ఉబ్బుపోయి అన్ని ఇచ్చేస్తాడు. ఇంకా ఇంకేం చేయాలా, అన్న దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేసి, అన్న నువ్వు మహానుభావుడు అన్న, మహానుభావుడు నువ్వు అన్న, గాంధీ మహాత్ముడు. ఈ అన్న సరి అయిన అన్న కాకుండా ఈ పొగడతలకే, ఇది సైతాని క్రియ, సైతాని మాట అని గ్రహించుకుంటూ ఉంటే ఈ అన్న అంతా కూడా ఖాళీ అయిపోతుంది, కొండంతా, దాంట్లో నీళ్ళన్ని తుస్. అందుకునే సర్పము ఎవరిలో పనిచేస్తాడు, వివేచించాలి, ఆలోచించాలి, ధ్యానించాలి. అది కరెక్టా, కరెక్ట్ కదా. వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది, మళ్ళీ ఈ పార్టీలో చేరిపోయాడు. ఈ పార్టీలు చూడండి, కొంతమంది పార్టీల్లో కూడా లోకల్ పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జంప్ అయిపోతారు. విశ్వాసంలో చాలా మంది ఈ సర్పాలు, హృదయంలో ఆ సర్పాలు ఉండడం వలన వీళ్ళకి వాక్యం హృదయంలో ఉండదు, దేవుడి మాటలు హృదయంలో ఉండవు, దయ్యాల మాటలు హృదయంలో ఉంటాయి. దయ్యాల విషయాలు చెప్పమంటే నాన్ స్టాప్, గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్, నాన్ స్టాప్ రండి రండి అని పిలిచినట్టుగా నాన్ స్టాప్ లాగా చెప్తారు. ఫుల్ స్టాప్ ఏముండదు. ఫుల్ స్టాప్ అంటే అక్కడ తోటి అయిపోయింది, కథం, యూనిట్ అయిపోయింది, పేపర్ అయిపోయింది, ఫుల్ స్టాప్. అదేం లేదు నా స్టాప్. కామాలు పెట్టి కామాలు పెట్టి రకరకాలుగా ఆ మాటలు ఈ మాటలు, చెత్త మాటలు, చెత్త మనుషులు చెత్త మాటలు మాట్లాడతారు. ఈ చెత్త మాటలు ఎవరైతే వింటారో వారు కూడా సర్పాలుగా మారిపోతారు. ఘట సర్పం చివరి దినాల్లో ఎవరిని ఎవరిని పడగొడుదినా, ఎవరిని పడగొడుదినా, ఎవరిని పాడు చేయదునా, ఎవరి మైండ్ లూజుగా ఉందా, వీళ్ళ మైండ్ లూజుగా ఉండడం లేదు, ఈ లూజ్ మైండ్ వాడి దగ్గరికి వెళ్ళి నేను కొన్ని మాటలు మాట్లాడాలి అని బుర్రను లూజ్ చేసి పడేస్తారు. ఈయనేమో లూజ్ అయిపోయింది మైండ్, టైట్ చేసుకోవాలి, నట్లు టైట్ చేసుకోవాలి, ఆత్మీయ జీవితం టైట్ చేసుకోవాలి,
ఎక్కడ లూజ్ అయిపోతున్నామో, సాతానికి ఎక్కడ దొరికిపోతున్నామో, ఎక్కడ చెత్త మాటలు వింటున్నామో. చెత్త మాటలు వినే కదా చెత్తగా తయారయ్యారు ఆ ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనేక మంది చెడు వార్తలు వినటం వలన, వారు చెడ్డ సమాచారం వినటం వలన, దేవుడు మాట వినలేదు చెడ్డ సమాచారం చెడ్డ మాటలు వినటం వలన ఇశ్రాయేలీలు రాలిపోయారు. ఎంతో మంది సంఘములో రాలిపోతున్నారు. ఆకారానికి శరీరాలు ఉంటున్నాయి, హృదయంలో దేవుడిలో రాలిపోతున్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రము కలదు కానీ నీ మృతుడివే, మృతురాలువే. చెత్త మాటలు మాట్లాడి ఆ మాటలు విన్న వాళ్ళు కూడా చెత్తగా అయిపోతారు. అందుకునే వివేచించాలి. ఇది సర్పము మాట, దేవుడి మాట. దేవుడి మాట ఎప్పుడూ కూడా జీవితాన్ని కట్టే రీతిగా ఉంటుంది. సర్పం మాట ఎప్పుడు కూడా జీవితాన్ని నాశనం చేసే రీతిగా ఉంటుంది. సర్పాల మాటలు విన్నావా, సర్పాలుగా తయారవుతారు. దేవుడి మాట విన్నావా, దేవుడి కుమారులుగా కుమార్తెలుగా తయారవుతారు. ఎంతమంది నా దేవుడి మాట వింటున్నా, నా దేవుడు ఉపదేశం వింటున్నా, నా దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధుల మాట నేను వింటున్నానని వాడు గట్టిగా చెప్పండి. వినాలి, అంగీకరించాలి, వాటిని అనుసరించాలి, అద్భుతాలు జరుగుతాయి. యెహోవా మాటలు పవిత్రములు అన్న మాట కూడా చదువుదాము. అది విండులో నుండి తీయబడినటువంటి రైతుగా ఉంటాయి. రెండు ఆ రెండు మాటలు చదువుదాము. కీర్తన గ్రంథము 12:6 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 కరిగి ఊదినా వెండి అంత పవిత్రములు. చూస్తారా, అలాంటి మాటలు వింటే పవిత్రులుగా మనం మార్చబడతాం. శబ్దంతో గట్టిగా లేలే చెప్పండి. పవిత్రమైన మాటలు, దేవుడి మాటలు మనం విని అనుసరించి అంగీకరించి వాటిని అనుసరించి మనం ఆ మాటల్లో ఎప్పుడైతే వెళుతున్నామో పవిత్రులుగా మారిపోతాం, శ్రేష్ఠులుగా మారిపోతాం. దేవుడి మాట వినాలి, గైకొనాలి, అనుసరించడానికి ప్రయాసపడాలి. ఎప్పుడైతే అలాగుండినప్పుడో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎందుకు దుష్టుల ఆలోచన చెప్పు నడువుక, పాపుల మార్గం నిలువుక, అపాసులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి అంటున్నారు. ఎంతమంది సినిమాలు ఎందు ఆనందిస్తున్నారు, ఎంతమంది ఇంటర్నెట్లు ఎంత ఆనందిస్తున్నారు, ఎంతమంది సీరియళ్ళ ఆనందిస్తున్నారు, ఎంతమంది యాక్టర్ల వల్ల ఆనందిస్తున్నారు, ఎంతమంది హీరోలు బట్టి హీరోయిన్లు బట్టి ఆనందిస్తున్నారు, ఎంతో మంది. దేవుడి మాటలు వినక, దేవుని మాటలు త్రోసివేసి సైతాను మాటలు వింటున్నారు. సైతాను మాటలు విన్న వాళ్ళు ఈ రోజులో పాస్టర్లు కానీ మన మందిరం నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ చాలా మంది కూడా నేడు తిన్నాన్న అన్నా రావాలంటే ముఖం చెల్లడం లేదు, రావాలని ఉంది. నా ఆత్మీయ జీవితం పతనమైపోయింది, కొందరు చెప్పుకునే మాటలు, వాళ్ళు చెప్పుకునే బాధలు, కానీ రాలేకపోతున్నాం, ముఖం చెల్లలేకపోతుంది. ఆదామా ఎక్కడా, అవ్వా ఎక్కడా, ఎందుకు నువ్వు రాలేకపోతున్నా? చెట్టు చాటలు ఉండడానికి కారణం ఎవరి మాట విన్నావు? దేవుడి మాట త్రోసి వేశావు. ఆదాము దేవుడి మాట వినకుండా భార్య మాట వినడం వల్ల పతనం అయిపోయాడు. ఎంతో మంది దేవుడి బిడ్డలు దేవుడి మాటలు వినరు. తన భార్య ఏదో చెప్పిందని, తన భర్త ఏదో చెప్పాడని మంచి మనసాక్షిని కూడా చెల్లా చెదరు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సర్పాల మాటలు వినేవాళ్ళు విశ్వాసులు చాలా మంది ఉన్నారు, నేటికీ ఉన్నారు. అందుకునే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. కొన్ని ఎలాగుంటాయి, సమరయ స్త్రీతోటి నువ్వు మాట్లాడొద్దు అంటాడు, కానీ ప్రభు మాట్లాడతాడు, అది మర్మం. ఏంటి, నువ్వు మాట్లాడొచ్చు మేము మాట్లాడకూడదా? నీకొక రూలు నాకొక అంతే, అది మర్మం. ఏదన్నా అంటే దేవుడి దృష్టిలో అది దేవుడు చూసుకుంటాడు.
కొంతమంది దేవుడు మాట వినరు. అందుకని దేని వాక్యం ఏముంది? ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 ఆ మాట చదువుదాము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కొప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. వారి మాట విని వారికి లోబడి ఉండండి. తిరగబడద్దు. నువ్వు తిరగబడ్డావా? నువ్వెందుకు పనికి రాకుండా పోతావు? నువ్వు లోబడి ఉన్నావా? ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదాము అవ్వ దేవుడు మాట వినకుండా సర్పం మాట విన్నారు. ఆదాము వినకపోయినా భార్య మీద అతి ప్రేమ మామూలు ప్రేమ కాదా? ప్రేమ, నువ్వు లేకపోతే నేను లేను ప్రియా. దేవుడు లేకపోతే కాదు, నువ్వు లేకపోతే ఒక గుటక నీరు కూడా దిగదు ప్రేమ. ఒక ముద్ద కాదు, నీరు కూడా దిగదు ప్రేమ. నా ప్రేమ, నా ప్రేమ, నా ప్రేమ, నా భార్య, నా భార్య, నా భార్యో, నా భార్యో, నా భార్యో, నా భార్య. ఆ భార్య ఏం చేసింది? ఉన్న బట్టలు ఓడగొట్టింది. అవ్వ భార్య, మహిమ వస్త్రాలు పోనీ కదా, మహిమ వస్త్రాలు కోల్పోయారు కదా ఇద్దరును. ఎంతో మంది దేవుడు మాట వినరు, లోక సంబంధమైన మాటలు వింటారు, లోక సంబంధమైన వార్తలు వింటారు, పర సంబంధమైన వార్తలు వినరు, పరిశుద్ధమైన వార్తలు వినరు. లోక వార్తలు చెప్పు కొరకయు ఎవరన్నా నోరు తెరిచి ఏయన్నా సబ్జెక్టులు వాళ్ళు లోక సంబంధమైన విషయాలు ఓట్లాట్లు గుద్దులాట్లు తన్లాట్లు ఎవరైనా నోరు తెరిచినారంటే వారి లోకము, వారి హృదయంలో లోకముంది. వారు దేవుడు మాట వినకపోవడం వలన ఆశీర్వాదాలు పోగొట్టి శాపాలు అనిపిస్తారు. శాపము ఏలుబడి చేస్తుంది. శాపం ఎందుకు ఏలుబడి చేస్తుంది? కుటుంబంలో ఆ శాపాన్ని వెళ్ళగొట్టాలని ఆలోచన, బుద్ధి, జ్ఞానము నీకు లేదా? నేను దేవుడు మాట వింటమలా సర్పముల మాట వింటున్నా? సర్పాలతోటి వివేకంగా ఉండాలని దేవుడు చెప్పాడు కదా. వివేకం లేకపోతే సర్పాలు కాటు వేస్తాయి. దాను అనివాడు, వాడు దారిలో కట్ల పాము లాంటి వాడు. వాడు మాట విన్నావా? నువ్వు కాటు వేయబడతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఆ మాట చదువుదాము. ఆదికాండము 49:17 దాను త్రోవలో సర్పము గాను దారిలో కట్ల పాము గాను ఉండెను, అది గుర్రపు మడిమని కరచును, అందువల్ల ఎక్కువవాడు వెనుకకు పడును. ఎందుకంటే కొంతమంది దేవుని బిడ్డలు ఉంటారు, ఆలోచిస్తారు, అమ్మో వీడి కట్ల పాము, వీడితో జాగ్రత్తగా ఉండాలి, ఈమెతో జాగ్రత్తగా ఉండాలి, దీని మాట వింటే, వీడి మాట వింటే నేను చచ్చిపోతాను ఆత్మీయంగా. ప్రభువా నీ మాట వినాలయ్యా, నీకు లోబడి ఉండాలయ్యా, నీ పరిశుద్ధులు చెప్పే మాట త్రోసివేయకూడదయ్యా. వారు గద్దించినా, శిక్షించినా, మందలించినా, ఏది చేసినా, కొట్టినా, ఏది చేసినా నా మంచి కొరకే చేస్తారు. పవిత్రమైన మాటలే చెప్తారు. నేను నాశనం అయిపోయే మాటలు చెప్పరు. నేను ఆత్మీయ జీవితంలో ఎదిగే మాటలు చెప్తారు. ఆ మాటలు లోబడి ఉండే కృపాభిషేకం నాకు ఇవ్వయ్యా. ఈ రోజుల్లో తిండి కొరకు కూడా పోట్లాడే వాళ్ళు ఉంటారండి. చెప్పాను కదా యవనస్సుల మీటింగ్ లో చెప్పాను, నాన్న మంచి కూర వండలేదని ప్లేట్ తనితే అక్కడ పడింది. ఆయన ఏదో వంక ఏదో ఉండాడు చిన్నప్పుడు, బాగా గుర్తు. ఎందుకంటే నాను ఆయన కూర బాగలేదని బాగా గుర్తు. ఈ రోజుల్లో కొంచెం టేస్ట్ ఏదన్నా తక్కువ, అది ఏదో పాపం వాళ్ళు కష్టపడతారు, ఉప్పేసేసో లేదు. ఎప్పుడు రోజు జరగదు, ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో కారం పడి ఒక రవ్వ ఎక్కువైంది. ఏ చచ్చిపోతావా? ఆ రోజుకి అడ్జస్ట్ అవ్వకపోతే చచ్చిపోతావా నువ్వు? ఎంతో మంది ఈ తిండ్ల కొరకు పోట్లాడతారండి. తిండి పోతులు వెళ్ళి ఒక ప్రార్థన ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఒక మంచిగా ఉండాలని ఏమి ఉండదు.
తిండి కొరకు ఆరాటపడినట్టుగా తిండి బోతులు ఉంటారు. ఏ తిండి తినాలి? ఆత్మ సంబంధమైన మనం ఎంత తిండి బాగా తింటున్నామో ఆత్మీయంగా బాగా బలిస్తాం. శరీర సంబంధమైన తిండి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన తిండి కొరకు ఆరాటపడు, ఏడ్చి ప్రార్థన చేసుకో. వచ్చే దినాల్లో ఆత్మ సంబంధమైన ఆహారం దొరకకుండా, అంటే ఈ వాక్యం దొరకదు చెప్పే వాళ్ళు ఉండరు. నువ్వు ఎంత ఏడ్చినా సరే బోధకులు కూడా, ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే బోధకులను కూడా మరుగు చేసేస్తాడు. నువ్వు నోరు మూసుకొని అలాగుండు, అలాగ చెప్పొద్దు అంతే. నీ బోధకులకి అలాంటి మాట కూడా ఉంటుంది కదా. దేవుడు ఏం చేస్తాడంటే సేవకులు కూడా మరుగు చేసేస్తాడు. ఇంకా వాళ్ళ భ్రష్టులు, వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వేస్ట్, నువ్వు నోరు మూసుకుని అలాగుండు అన్నట్టు, నువ్వు మౌనంగా ఉండు అంతే అంటాడు. ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 29:10. 29:10 వచ్చును. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘ దర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఎందుకు దేవుడు ముసుగేశాడంటే వీళ్ళ మాట వినడం లేదు కదా. బోధకులు, దేవుడు ఏర్పరచిన వారు కూడా మౌనంగా ఉండిపోతారు ఒక సమయాల్లో. వీళ్ళకి దేవుడే ఏమంటాడు, వాళ్ళకి అసలు మాట్లాడకు, వాళ్ళని చంపదలచి చూచాను కాబట్టి నా మాట వినరు. వాళ్ళు లోబడి వాళ్ళు అంటే వాళ్ళకి చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, నువ్వు మౌనంగానే ఉండు అన్నట్టుగా. ఏలియా కాలంలో ఆ కెరీతు వాగు దగ్గర వారికి దేవుడు ఉపదేశం చేయొచ్చు, కానీ పంపించేశాడు, కెరీతు వాగు దగ్గర అక్కడుండు, నువ్వు కాకుల చేత నేను నిన్ను పోషిస్తా, నీకేం కొద్దు కాదు. దేవుడు తన బిడ్డలైన వారికి దేవుడు తన మాటలు చెప్పించాలని యోగ్యమైన మంచి మనసు ఉండాలి. నీ హృదయం అంతా పెంట, పేడ, చెత్త, చెదారం, ఏ టు జెడ్ కల్మషం అంతా ఉండించుకుని నేను వాక్యం వినాలి అని కూర్చున్నావా? నీ హృదయంలో వాక్యం వినేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు సరైన హృదయంతో ఇక్కడ కూర్చోలేదు కాబట్టి అద్దం ఉందండి, ఇక్కడ పెద్ద అద్దం పెట్టాం, చూస్తున్నారా? ఇక్కడ పెద్ద అద్దం పెట్టాం, అద్దానికి సరైన రీతిగా అన్నీ కూడా నీళ్లు, మచ్చలు అవన్నీ ఉన్నాయి. ఆ అద్దం తొడవకుండా అందరు ఎంత అందమైన వాళ్ళు కూడా, ఎంత అందమైన వాళ్ళు కూడా ముఖం చూసుకుంటే అది అద్దమేమో సరిగా లేదు. ముఖం చూసుకుంటే దయ్య మొక్కలాగా అరవి, ఏంటి అది మొహం దయ్య మొక్కలాగా ఉంది అని ఉంటుంది. కారణం ఏంటంటే అద్దము సరిలేదు. మీరు వాక్యము ఎండడానికి పరిగెట్టుకుంటే వచ్చినట్టు కనబడుతున్నారు, అడవుడిగా వచ్చేస్తున్నారు, కానీ హృదయం శుద్ధి చేసుకోకుండా మీకు ఎలాంటి వాక్యాలు చెప్తే మీ హృదయంలో ఎలా కలుగుతుందంటే విమర్శన వస్తుంది. ఏంటి ఎలా తిడుతున్నాడు, ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు, ఏంటి మంచిగా చెప్పొచ్చు కదా, ఎలాంటి ప్రసంగం లేనండి, ఏంటి సాతానగాడి పక్కనుండి వను మాట్లాడు, నువ్వు బుర్ర, నువ్వు అలాగుంటావేంటి అని హృదయంలో మాట్లాడుకుంటుంది. మీకు గమనించారా? చాలా చాలా మంది కూడా రోడ్ల మీద కూడా ఇలాగ అంటూ ఉంటారు. ఒక్కో టైంలో రోడ్ల మీదే కాదు, ఒక్కో టైంలో చూడండి ఉన్నట్టుండి ఇలాగ అంటూ ఉంటారు, వాళ్ళకాళ్ళే మాట్లాడుకుంటారు. అది ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడితే అది వేరు, దయ్యం మాట్లాడుతుంది. ఎంతో మంది హృదయాలు అద్దం ఎలాగైతే శుద్ధి చేసుకోకుండా అద్దం చూసుకుంటే దయ్యాల ముఖాలు కనిపిస్తాయో, మీకు దేవుడు మాటలు కూడా దయ్యాల మాటలాగే వినపడతాయి. బాబోయ్ నిప్పిల మీద కూర్చున్నట్టుగా, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా, అటు ఇటు అటు ఇటు. చూడండి మనోళ్ళు బ్రదర్స్ లో కొందరు, అందరూ కాదు, కష్టమైపోయి వాక్యంలో కూడా ఇప్పుడు ముగిస్తాడా అన్నట్టు వెళ్ళిపోతారు. ఇంక వెళ్ళిపోయి ఏ ముగింపులో వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామమున అన్నట్టుగా ఏదో దీవుని ప్రార్థన ఇచ్చేటప్పుడు అప్పుడు గుడుక్కుమని మళ్ళీ వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే హృదయం శుద్ధి లేదు, హృదయం కడుక్కోవడంలా, హృదయం మచ్చ మాయ అంత కళంకంతో ఉంది. మీరు యథావిధిగా వాక్యాలు వినడానికి వచ్చినా మీకే ప్రయోజనం లేదు. మీరు ఎన్ని దశ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, పనులు చేయండి,
మేము చర్చికి వస్తున్నామండి, పనులు చేస్తున్నామన్నా ఏ ప్రయోజనం లేదు. హృదయ శుద్ధి కావాలి. మీరు దేవుడితోటి, ప్రభా ఈ రాత్రి ఈ ఉదయము నాతో మాట్లాడయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడయ్యా, నీ జీవ వాక్కులతో మాట్లాడయ్యా, నన్ను సరిచేసే వాక్కుల చేత మాట్లాడయ్యా, నన్ను హెచ్చరించయ్యా, నన్ను మందరు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. గట్టిగా లేలి చెప్పండి. కొందరు సాక్ష్యాలు అప్పుడప్పుడు వింటాం, మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చిందయ్యా, ఏదైతే అనుకున్నానో అదే నా దేవుడు నాతో మాట్లాడాడే. పశ్చాత్తాపం వస్తుంది కొందరికి. మరి కొందరికి ఎలాగుంటుంది? పశ్చాత్తాపం రాదు. తాసుపం పడగిప్పినట్టుగా, పెద్ద పడగిప్పినట్టుగా ఈ చెప్పే బోధకుడి మీద, చెప్పే కాపరి మీద మామూలు పగ కాదు, మామూలు ఏంటది పడగ కాదు. హల్లెలూయా. పెద్ద పాములు ఉంటాయి, తాసు పాములు మామూలుగా ఇలాగిలా తిరుగుతూ ఉంటాయి, విషం వెళ్ళగొక్కుతున్నట్టుగా చెప్పేవాడి మీదకు మామూలుగా మెళ్ళకని మామూలుగా ఇలాగుంటాయా? చెప్పేటప్పుడు కూడా కళ్ళు చెప్తాను రా, నీ పని చెప్తాను, నీ పని చెప్తాను, తర్వాత సమయం రాదా, ఏటూలాగా ఇరికిస్తాను నిన్ను. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఇరికిచ్చినా గోతులు పడేది నువ్వే. చూడండి ఆమోస్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్పే వారి మీద అలాంటి విశ్వాసులు పగబెట్టుకుంటారండి. విశ్వాసులు విశ్వాసులు కాదాళ్ళు, పిశాచులు, దయ్యాలు ఉండడానికి ఆకారానికి వస్తారు, అంతే దయ్యాలు వాళ్ళు. చదవండి ఆమోసు 5:10. ఆమోసు 5:10. గుమ్మమును నిలిచి బుద్ధి చెప్పి వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు. యథార్థంగా దేవుడు మంచి మాటలు చెప్పి ఇలాగుండు, నువ్వు సర్ప మాట వినొద్దు, అవ్వ మాట వినొద్దు, నువ్వు దేవుడి మాట విను. దేవుడు నీకేం చెప్తున్నాడు? దేవుడు పరిశుద్ధులు ఏం చెప్తున్నారు? నువ్వు లోబడి ఉండు, నీ జీవితం ధన్యంగారంగా మారుతుంది. అలాగంటే సేవకుల మీదే పగబెట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఎవరినైనా దేవుడు ఊరుకుంటాడా? సేవకుల మీదే కక్షలు పెట్టుకుని వాళ్ళు ఏదోడు చేయాలి, వీళ్ళు ఇరికించాలి, అలా చేయాలి, ఇలా చెప్పాలి, లేదంటే ఈ సిస్టర్కి ఆ సిస్టర్కి మూడేద్దాం కాసేపు పని. ఇప్పుడు ఏం టైం లేదు, ఇంకా టైం పాస్, ఇంకా మైండ్ లూజ్ అయింది, ఇంటికాడ ఏం పని లేదు, ఈ సిస్టర్కి ఆ సిస్టర్కి కొంచెం మంట వేద్దామా, పొగ పెట్టొద్దామా? పాపం నిష్కళంకంగా ఉన్న సిస్టర్లు కూడా నిష్కళంకం అంతా పోయి మొత్తం అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, అడావుడిలో వేడి నీళ్లు కూడా ట్యాప్ వదిలేసి కాసేపు ఏదో మైండ్ ఆ పని ఈ పని మీద వదిలేస్తే ఈ వేడి నీళ్ళన్నీ పోయినట్టుగా వీళ్ళ హృదయంలో ఉన్న మంచి సేవకులు ఉన్న మంచి అంతా కూడా సాతాన్ దుష్టుడు, దుష్టుడు మనుషులు, దుష్ట మనుషులు, దుష్ట సమాచారాలు వింటూ వలన తెలియని రీతిగా బలం పోతుంది. అందుకని వివేచించి ఆలోచించి, ఇది సర్పము దగ్గరకు వస్తుంది, వీడి సర్పము దగ్గరకు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, వివేకంగా ఉండాలి, వివేచనతో ఉండాలి. ఇట్టి రీతిగా ఉన్నవారు విశ్వాసులైనా సేవకులైనా ఆశ్చర్యకరంగా వారి జీవితాలు అద్దరికి చేర్చబడతాయి, మా జీవితాల్లో కానీ మీ జీవితంలో కానీ. అందుకనే దేవుడి మాట పవిత్రమైనది. ఆ పవిత్రమైన మాటకు నువ్వు అంగీకరించే రీతిగా ఉంటున్నావా? లేదంటే హృదయంలో నీకు ఏదైనా కోపము, ద్వేషము, చెప్పేవాడి మీద పగ ఉంటే తెలియని రీతిగా నువ్వు గోతులు పడిపోతావు. జాగ్రత్తగా ఉండు, ఆలోచిస్తా ఉండు. చూడండి వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాడు మాట కూడా వినేవాళ్ళు ఉంటారు. చిన్నవాడు మంచి చెప్పినా వయసులో పెద్ద అయినా చిన్నోడు మంచి చెప్పాడే, దాసుడు చెప్పినా సరే అది మంచి మాట అయినా అంగీకరించే వాళ్ళు ఉంటారు. ఏంటి ఆడు చెప్పేది, ఏంటి ఆడు చెప్పేది, నాకు తెలియదు ఏంటి అనేవాళ్ళు మూర్ఖమైన వాళ్ళు ఉంటారు, మూర్ఖ విశ్వాసులు. చూడండి నయమాని ఏదో దేవుడు అన్నాడు, దేవుడు సేవకుడి ద్వారా పలికించాడు, నువ్వు 7 మునుగు ఆ యొర్దాను నదిలో, నీ రోగం పోతుంది, నువ్వు పసిపిట్ట దేహంలాగా అయిపోతుంది, నీ కుష్టం పోతుంది అన్నాడు. అయితే ఎలీషాపై రౌద్రుడై, నయమాను రౌద్రుడై
బాగా కోపం తెచ్చుకుని మాకు అర్థం అక్కడ నదులు లేవా, అక్కడ సముద్రం లేదా, అక్కడ మొలగడానికి అక్కడ లేవా నదులేమి, ఇక్కడికే వచ్చి మొలగాల పోవాయా అన్నట్టుగా ఈ నయమాను స్టార్టింగ్ లో ఏదో అన్నాడు, కోపం తెచ్చుకున్నాడు. తర్వాత క్రిందున్న దాసుడు, అయ్యా ఆయన బంగారం ఇమ్మన్లా, నీ డబ్బు ఇమ్మన్లా, నీ గుర్రాలు ఇమ్మన్లా, ఆయన ఏమన్నాడు, 7 సార్లు అర్థాన్ని నదిలో మనం అంతే కదా. ఆ దాసుడు అన్న మాట వివేచించి విని అప్పుడు మునిగితే స్వస్థత వచ్చింది, కుష్ఠరోగం పోయింది. ఆ మాట చదువుదాము. 2 రాజులు 2 రాజుల గ్రంథము 5:13 అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినాడన నువ్వు చేయకుందువా, అయితే స్నానం చేసి శుద్ధులు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతని పోయి దైవజండి చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలనై అతని శుద్ధుడు ఆయను. చూసారా, ఆ దాసుడు మాట తర్వాత ఆలోచి చెప్పింది విన్నాడు. ఫస్ట్ లో ఏదో ఎన్లా దైవజనుడి మాట, దైవజనుడు ఏమంటున్నాడు, డబ్బు ఇచ్చేయమంటున్నాడా, ఆస్తులు ఇచ్చేయమంటున్నాడా, అంతస్తులు ఇచ్చేయమంటున్నాడా, యార్దాను నదిలో 7 సార్లు మునగ అంతే కదా, గట్టిగా లేలు చెప్దా. దేవుడు సేవకులు కూడా ఏమంటున్నారు, నీ గురించి మంచే చెప్తున్నారు కదా, నువ్వు బాగుపడాలని చెప్తున్నారు కదా, నువ్వు నాశనం అవ్వకూడదు, మంచి మార్గంలో ఉండాలి, మంచి ఆశీర్వాదం చెప్పు, మంచి ఆశీర్వాదాలు పొందాలని ఆ విశ్వాసులకు చెప్తుంటే ఆ విశ్వాసులు పిశాచులాగా సేవకుల మీద పడగిపితే వాళ్ళ జీవితాలు బాగుంటాయా, వారి జీవితం గమ్యం వరకు అద్దరి వరకు చేరగలుగుతారా. చూడండి, ఆ విశ్వాసులు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించారంట, మోషేపై తిరగబడ్డారంట. ఆ మాట చదువుదాము. 2 తిమోతికి రాస్తున్న పత్రిక 3:8 ఎన్నే ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూసారా, చెడిన మనసు కలిగిన వారు సేవకులను ఎదిరిస్తారు. చెడును మనసు లేదనుకో, సేవకులు గద్దించినా తిట్టినా తెలియకుండా ఏదైనా మాటలు మాట్లాడినా, ఒక టైంలో తెలియకుండా ప్రేరేపణ బట్టి కూడా అలా జరగొచ్చు. ప్రభు సమరయ్యల తోటి మాట్లాడొద్దు అన్నాడు, కానీ ఆయన స్పెషల్ మీటింగ్ పెడుతున్నాడు సమరయ్య శ్రీతోటి. ఏంటంట, ఏంటి సంగతి, ఈ లోపల శిష్యులు వాటిలో పంపించాడు, హోటల్కి వెళ్ళి తిని తినండి, మేత మేసిరండి. ఈ లోపల అభ్యంతర పడి వాళ్ళు అయితే మనల్నేమో మాట్లాడొద్ది అన్నాడు. ఈ వత్తది ఏంతోటి మాట్లాడు, ఏదో కనెక్షన్ ఉందేమో. అభ్యంతర పడి వాళ్ళకి ఎన్ని ఉంటాయండి, అభ్యంతర పడి వాళ్ళకి హల్లెలూయా. అభ్యంతర పడకుండా ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అభ్యంతర పడలేదు కాబట్టి శిష్యులు నిలబడ్డారు, అభ్యంతర పడిన వాళ్ళు పోయారు. ఎంతమంది పోయారు, ఎంతమంది పారిపోయారు, ఆయన విడిచి అనేకులు శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు అని ఉంది. అభ్యంతర పడకుండా యేసుతో ఉన్నారు, యేసు మాట విన్నారు, ఆశ్చర్యకరంగా వారు ఘనులుగా మార్చిబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధండి, పరిశుద్ధానికి ఏకృత ఆసతులు చెల్లించిన ప్రభ, గడిచిన కాలం అంతా మీ కృపారకులు మమ్మల్ని కాచి కాపాడి ఈ 11వ సచివారు పునర్దాన కూటంలో ఉదయ కాలంలో మీరు మమ్మల్ని ప్రేమించదండి. మీ కృపతోను మీ కనికిరమతో మీ సమకం తోడుకొని తీసుకొచ్చి మీరే దిగి వచ్చి మీ పైన ఉన్న నాయకులు మాట వినాలని, వారికి విధేయపడి లోపడాలని మీరు మాతో మాట్లాడేందుకు మీకే స్తోత్రం ప్రభ. దేవుని మాట వినుచున్నావా, సర్ప మాట వినుచున్న అంశంతో మీరు మాట్లాడి అనేకులు మీరు హెచ్చరించినందుకు మీకే స్తోత్రం ప్రభ. అనేకులు మీ మాట వినక సర్ప మాట విని నశించిపోతున్నారని మీరు హెచ్చరించినందుకు మీకే స్తోత్రం తండ్రి. గత కాలంలో కూడా అనేకులు ప్రభ మీ మాట వినక తండ్రి సర్ప మాట విని మీ నుంచి వేరే అయిపోయారని మీరు మాతో మాట్లాడేందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించిన ప్రభ. మీ మాట వినప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయని, వాగ్దానాలు ఉంటాయని, అనేక దీవెనలు పొందుకుంటారని, జీవితం బాగా ఉంటుందని, ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటుందని మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించిన ప్రభ. మీరు మమ్మల్ని
మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసిన మా నాయకులకు తండ్రి విధేయపడి లోబడి తండ్రి మీ మాటను ఎంచి తండ్రి హృదయపూర్వకంగా విధేయపడి లోబడి తండ్రి జీవించడానికి మీరు కృప చూపించండి ప్రభ. ఎవరు కూడా అభ్యంతరపడి అవిధేయులుగా ఉండి నశించిపోకుండా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి ప్రభ. మీ మాటకి విధేయపడాలి లోపడాలి ప్రభ. మీ మాట వినినప్పుడు తండ్రి భూమి యొక్క మంచి పదార్థములు భుజిస్తారని వాగ్దానం చేసినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను తండ్రి. మీ ప్రవక్తల నోట మీ మాట ఉంచి మాతో మాట్లాడుతున్నందుకు మీకే స్తోత్రం ప్రభ. మా జీవితాల్లో కట్టుకున్న వాక్యాలు మీరు మాకు వినిపింప చేసినందుకు మీకే స్తోత్రం తండ్రి. మీ మాటకు విధేయపడి లోబడి సేవకులు ప్రేమిస్తూ తండ్రి వారికి విధేయపడి లోబడి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. కూటమి మీరు ఆస్వాదించిన మీకే స్తోత్రం ప్రభ. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించారు వారి జీవితాలు వారి కుటుంబాలు మీ కార్యాలు జరిగించండి. సంఘం అంతా పరిశుద్ధపరచు మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. కృపగల మా ప్రభు బిడ్డలందరినీ తోడుకుని వచ్చి నీ వాక్యములు ప్రభు వివరించి ఉన్నారు. మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎల్లవేళలా నీ మాట విని నీకు లోబడి ఉండాలి. సర్పము మాటలు అవి వివేచించి దేవుడు మాట సర్పం మాట ఆలోచించి దేవుని నీ మాట వింటూ నీ మార్గంలో మేము కొనసాగడానికి కృప దయచేయండి. సాతాను శక్తి యుక్తులన్నిటిని సర్ప మాటలన్నీ త్రోసివేసి నీ మాటలు విని అనుసరించడానికి కృప దయచేయండి. వీళ్ళందరినీ ఆశీర్వదించండి. కడు వరకు నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి ప్రభా. ఎవరైతే సంఘంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. అనేక మంది ఆత్మీయ జీవితంలో చల్లారిపోకుండా నీలో రగిలించబడాలి. ప్రతి వారు మేమందరూ నీలో వెలిగించబడాలి. అటు కృపతో నడిపించండి. ముందున్నటువంటి దినాల్లో జరుగుచున్న కూటములు వారంలో జరుగుచున్న కూటములు అని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున నడిచినాం తండ్రి. ఆమేన్.